దేశాన్ని అంతం చేస్తున్నట్లు నటిస్తోంది. కానీ ఉగ్ర సంస్థల అధినేతల పట్ల మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోంది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ను విడుదల చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. పాక్ను ఏకాకిని చేయాలని అంతర్జాతీయ సమాజం భావిస్తున్న తరుణంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. పాక్ సంక్షేమ ప్రాజెక్టులో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లతో కొనసాగిస్తున్న శాంతి చర్చలు చచ్చిపోయినట్లేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. కాబూల్లో శనివారం నాటి బాంబు దాడిలో ఒక అమెరికన్ సైనికుడితో పాటు 12 మంది చనిపోయారు. పాంపియో ఆదివారం ఫాక్స్ న్యూస్ తో మాట్లాడింది. కొద్ది కాలం పాటు తాలిబన్లతో చర్చలు చచ్చిపోయినట్లేని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తన ప్రత్యేక దూతను వెనక్కి రప్పిస్తున్నామన్నారు. తాలిబన్ నేతలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో జరగాల్సిన రహస్య భేటీని రద్దు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైనికుడి మృతికి కారణమైన కాబూల్ పేలుడుకు కారణం తామేనంటూ తాలిబన్లు చేసిన ప్రకటనపై ఆయన మెర్కెజ్ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుపై చింతమనేని అనుచరులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చింతమనేని ప్రభాకర్ కోసం 5 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తెలంగాణ రెయిన్బో గవర్నర్ గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 1100 మంది అతిథులను ఆహ్వానించింది. రాజస్థాన్ రాష్ట్ర మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ సోమవారం మళ్లీ బీజేపీ తీర్థం స్వీకరించున్నారు. రాజస్థాన్ గవర్నర్ పదవీ కాలం ఈ నెల 3వ తేదీతో ముగియడంతో కళ్యాణ్ సింగ్ సోమవారం యూపీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఆ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ను ఆర్బిటర్ ద్వారా గుర్తించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. త్వరలోనే విక్రమ్ కాంటాక్ట్ లోకి వస్తుందని శాస్త్రవేత్తలు నమ్మకంతో ఉన్నారు. నిన్న సాఫ్ట్ రన్నింగ్ జరిపేటప్పుడు విక్రమ్ తో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఆర్బిటర్ ద్వారా విక్రమ్ జాడ తెలుస్తుందని సైంటిస్టులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమైంది. 7.5 సంవత్సరాలు పనిచేసే ఆర్బిటర్ అనుకున్నట్లుగానే విక్రమ్ జాడ తెలిపిందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. ఇదే స్ఫూర్తితో ల్యాండర్ తో సంకేతాలు మెరుగవుతాయంటున్నారు. ప్రముఖ సుప్రసిద్ధ గాయని గానకోకిల పి సుశీలమ్మను ప్రతిష్టాత్మక కొబ్బరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. వైజాగ్ కళాభారతి ఆడిటోరియంలో నేడు జరిగే కొబ్బరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో అతిరద మహారథుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి, సాంస్కృతిక శాఖ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, డాక్టర్ యాలగడ్డ లక్ష్మీప్రసాద్, బీజేపీ నేత మురళీధర్రావు తదితరులు హాజరుకానున్నారు. దసరా రాష్ట్ర పండుగ కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలో కాకుండా దసరా ఉత్సవాలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం దసరా ఏర్పాట్ల పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవీలత పర్యవేక్షించారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కొండ పైభాగం వరకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా అధికారంలోకి రాగానే ఆటో టాక్సీ డ్రైవర్లకు 10,000 సాయం అందించి ఆసరాగా నిలుస్తామని ఇచ్చిన హామీ ఈ నెలాఖరునా నెరవేరుతోంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో టాక్సీ డ్రైవర్లకు ఆదుకునేందుకు 7 కోట్ల సాయం అందించనున్నారు. ఈ సాయాన్ని సెప్టెంబర్ 4వ వారంలో నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాన్ని జారీ చేసింది. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ సమావేశంలో ఆటో టాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10,000 ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న దివ్యాంగులు వృద్ధులు ఇబ్బంది పడకుండా టీటీడీ శ్రీవారి దర్శన సౌకర్యాలను ఈ నెల 10, 17వ తేదీలో కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి నెల 2 రోజుల పాటు సాధారణ రోజుల్లో దివ్యాంగులు వృద్ధులు చంటిపిల్లల తల్లిదండ్రులకు సులభ దర్శన సౌకర్యాన్ని టీటీడీ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 10, 17వ తేదీలో వయోవృద్ధులు దివ్యాంగులకు దర్శన సౌకర్యాన్ని కల్పించనున్నారు.